హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు వసిష్ఠా త్రీ సిక్స్టీ ది వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్ ఈ వీడియోలో మనము ప్రతిరోజు వాడే ముప్పై వాక్యాలను తెలుసుకుందాము సో ఈ ముప్పై వాక్యాలు ఎవ్రీడే ఇంగ్లీష్ అనే సిరీస్లో భాగంగా చెప్తున్నాను ఇవన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్ వసిష్ఠా త్రీ సిక్స్టీలో ప్లేలిస్ట్ డైలీ కాన్వర్జేషన్ అనే ప్లేలిస్ట్లో ఉంటాయి చాలా చాలా ఇంపార్టెంట్ గ్రామర్ లేకుండా ఇలాంటి టెన్సెస్ యాక్టివ్ వాస్ పాసివ్ వాయిస్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇలాంటివి ఏవీ లేకుండా డైరెక్ట్గా వాక్యాల ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునే ప్రక్రియ ఇది సో డైరెక్ట్గా ఇప్పుడు మనము సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుదాము కొన్నిసార్లు మనము చాలా సంతోషకరమైన వార్త అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అని అంటే దట్ ఈజ్ ఎ గుడ్ న్యూస్ ఒకవేళ ఇప్పుడు ఉంటే దిస్ ఈజ్ ఏ గుడ్ న్యూస్ అని చెప్పాలి ఇప్పుడైతేనేమో దిస్ ఈజ్ ఏ గుడ్ న్యూస్ దట్ ఈస్ ఏ గుడ్ న్యూస్ అని చెప్పచ్చు సో దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక మనం చిన్నపిల్లల్ని బర్త్డే రోజు కానీ లేకపోతే పెళ్ళిళ్ళప్పుడు కానీ ఎప్పుడైనా మనకంటే చిన్న వాళ్ళని ఆ ఆశీర్వదించినప్పుడు మే గాడ్ బ్లెస్ యూ అని చెప్పి ఈ రకంగా అంటాము మే గాడ్ బ్లెస్ యూ అని చెప్పి ఆ దేవుని దయ వల్ల నేను సక్సెస్ సాధించానని చెప్పాలనుకోండి బై ద గాడ్స్ గ్రేస్ ఐ కుడ్ గెట్ దిస్ సక్సెస్ ఐ కుడ్ సక్సీడ్ ఇన్ మై లైఫ్ బై ద గాడ్స్ గ్రేస్ బై ద గాడ్స్ గ్రేస్ అంటే ఆ దేవుడి దయ వల్ల మేము బతికి బట్ట కట్టాము ఆ దేవుడి దయవల్ల అని చెప్పాలనుకోండి వి వర్ సేవ్డ్ జస్ట్ బికాస్ ఆఫ్ ద గాడ్స్ గ్రేస్ ఆ దేవుడి వల్లనే మేము సేవ్ అయ్యాము అని అర్థం ఎంత ఘన విజయము ఇప్పుడు మనం ఐపీఎల్ మ్యాచ్లు చూస్తుంటాము అందులో అసలు గెలవదనుకున్న మ్యాచ్ని ఒంటి చేత్తో గెలిపిస్తుంటారు అప్పుడు వాట్ ఎ గ్రేట్ విక్టరీ అని చెప్తుంటాము ఆ కామెంటేటర్స్ కూడా అంటారు వాట్ ఎ గ్రేట్ విక్టరీ అని చెప్పి సో వాట్ ఎ గ్రేట్ విక్టరీ అని చెప్పి ఇట్లా చెప్పాలి అలా మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం మొన్న మధ్య మనం చూసాము ఒక కలెక్టర్ మీటింగ్లో ఒక డాక్టర్ మాట్లాడితే హౌ డేర్ యూ స్పీక్ లైక్ దట్ అని చెప్పి ఆయనకు వార్నింగ్ ఇచ్చారు డాక్టర్కి కలెక్టర్ సో గుంటూరు కలెక్టర్ అనుకుంటా సో హౌ డేర్ యూ స్పీక్ లైక్ దట్ అంటే మనకు ఎవరైనా మనకు అంటే మనకంటే చిన్నవాళ్ళు కానీ లేకుంటే మనకంటే చిన్న స్టేజ్లో ఉన్నవాళ్ళు మనకి ఎదిరించి మాట్లాడి తప్పుగా మాట్లాడుతున్నప్పుడు నెగిటివ్గా మాట్లాడుతున్నప్పుడు హౌ డేర్ యూ స్పీక్ లైక్ దట్ ఆర్ హౌ డేర్ యూ టాక్ లైక్ దట్ అని చెప్పి మనము త్వరగా కానివ్వండి ఏదైనా ఒక పనిని త్వరగా కానివ్వండి వర్షం పడేలా ఉంది అని చెప్పాలి అలా చెప్పాలనుకోండి హరి అప్ ఆర్ మేక్ ఇట్ ఫాస్ట్ ఏదైనా యూస్ హరి అప్ ఆర్ మేక్ ఇట్ ఫాస్ట్ ఇట్ ఇట్ విల్ రెయిన్ హరి అప్ ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్ అది వర్షం పడబోతుంది ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్ ఇట్ విల్ రెయిన్ ఆర్ ఇట్ సీమ్స్ క్లౌడీ ఆ వాతావరణం మేఘావృతమై ఉంది అని చెప్పినప్పుడు తొందరగా కానివ్వండి లేదా మనకు టైం లేదు వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం మనకు టైం లేదు ఇక్కడ కొత్త పాయింట్ చెప్పాను చూడండి మనకు టైం లేదు అని చెప్పినప్పుడు వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం వీ హ్యావ్ నో టైం మనకు టైం లేదు సింపుల్గా వీ హ్యావ్ నో టైం మనకు సమయం అంతా లేదు అని చెప్పాలనుకోండి అప్పుడు వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం మేక్ ఇట్ ఫాస్ట్ హరి అప్ ఈ రకంగా చెప్పాలి ఇక చాలు దట్స్ ఎన్ అఫ్ ఏదైనా డిస్కషన్లో పోటాపోటీగా పెరుగుతున్నప్పుడు దట్స్ ఎన్ అఫ్ ఇట్స్ ఓకే చాలు ఇంకా అని చెప్తుంటాం ఎప్పుడైనా మనం దేనిని అసహించుకోవాలనుకున్నప్పుడు చీచీ అంటుంటాం అప్పుడు మనము హౌ డిస్గస్టింగ్ డిస్గస్టింగ్ అనే పదాన్ని ఉపయోగించాలి హౌ డిస్గస్టింగ్ లేదా ఇట్ ఈస్ డిస్గస్టింగ్ అని చెప్పి చెప్పాలి ఏదైనా ఒక పనిని కానివ్వండి కానివ్వు అని చెప్పడానికి సారీ ఏదైనా ఒక పని ఏమైనా సరే నేను చేస్తాను అది ఎలాంటి ఉపద్రవమైనా ఎదురైనా సరే ఎంతటి ప్రతికూల వాతావరణం ఉన్నా సరే నేను ఆ పని చేసి తీరుతాను అని చెప్పినప్పుడు కమ్ వాట్ మే కొంతమంది ఉంటారు కమ్ వాట్ మే యాటిట్యూడ్ అలాంటి వాళ్ళు ఏంటంటే ముందుకే వెళ్తుంటారు ఒక యుద్ధంలో సైనికుడిలాగా లాగా యోధుడిలాగా ముందుకే వెళ్తుంటారు సో కమ్ వాట్ మే ఐ విల్ కంప్లీట్ దిస్ వర్క్ ఐ విల్ గెట్ సక్సెస్ కమ్ వాట్ మే ఐ విల్ ఫినిష్ దిస్ వర్క్ కమ్ వాట్ మే అంటే నేను పని పూర్తి చేస్తాను ఏదైనా కానివ్వండి అని దాని అర్థం ఎంత గొప్ప ఆలోచన మన ఐడియా యాడ్స్ చూస్తున్నప్పుడు మనం కొన్నిసార్లు ఇలా వింటుంటాం వాట్ ఏ గ్రేట్ ఐడియా సర్జీ అని చెప్పి వాట్ అన్ఏ వాట్ ఏ గ్రేట్ ఐడియా సర్జీ వాట్ అన్ ఐడియాని ఇక్కడ ఇచ్చాను చూడండి వాట్ అన్ ఐడియా వాట్ ఏ గ్రేట్ ఐడియా అని కూడా చెప్పచ్చు గొప్ప ఆలోచన అంటే కొన్నిసార్లు మనం ఇంట్లో ఉంటాము మనకు చుట్టాలు కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ వస్తుంటారు లేదా ఒక గర్ల్ ఫ్రెండ్కి ఒక బాయ్ ఫ్రెండ్ మంచి గిఫ్ట్ తీసుకొచ్చి ఇస్తుంటాడు అప్పుడు అమ్మాయి ఎలా చెప్తుంది చాలా ఆశ్చర్యపోయాను నేను అని చెప్పినప్పుడు వాట్ ఏ ప్లజెంట్ సర్ప్రైజ్ ఇట్ ఈజ్ అని చెప్తుంటుంది వాట్ ఏ ప్లజెంట్ సర్ప్రైజ్ ఇట్ ఈజ్ అని అంటే ఎంత ఆశ్చర్యకరమైనటువంటి గిఫ్ట్ ఇది లేదా మూమెంట్ ఇది ఈ సందర్భం ఇది అని చెప్పినప్పుడు చెప్తుంటాము రేపు కలుద్దాం సియూ టుమారో అంటే ఇప్పుడు నేను క్లాస్ కంప్లీట్ చేశాను రేపు మళ్ళీ కలుద్దాం ఇదే టైంకి అని చెప్పినప్పుడు యు టుమారో ఎట్ ద సేమ్ టైం ఆర్ బై ద సేమ్ టైం చాలా ఎక్కువైంది ఎవరైనా బాగా ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు మనం చిన్నపిల్లలతో అంటుంటాం చాలా ఎక్కువైంది తగ్గించు అని చెప్పి దిస్ ఇస్ టూ మచ్ యు ఆర్ స్పీకింగ్ టూ మచ్ ఆర్ స్పీకింగ్ టూ మచ్ దిస్ ఇస్ టూ మచ్ అని చెప్పాలి ఎప్పుడైనా ఏదైనా ఆర్గ్యుమెంట్లో కాదు కానే కాదు అని చెప్పాలనుకోండి నో నాట్ ఎట్ ఆల్ నో నెవర్ అని చెప్పినప్పుడు నో నాట్ ఎట్ ఆల్ అని చెప్తాం కాదు కానే కాదు అని చెప్పినప్పుడు ఇంకా ఎవరైనా మనకు తగ్ చూడకుండా కాలు తగిలించినప్పుడు లేదా మన పనికి అంతరాయం కలిగించినప్పుడు వాళ్ళు మనకు ఎక్స్క్యూజ్ మీ సారీ అని చెప్తుంటారు వాళ్ళు ఎక్స్క్యూజ్ మీ సారీ సారీ టు బాదర్ యూ అని చెప్పినప్పుడు మనం ఏం చెప్పాలి డజెంట్ మ్యాటర్ అని చెప్పాలి లేదా నెవర్ మైండ్ పర్వాలేదు అని చెప్పినప్పుడు ఇలా చెప్తుంటాం డెంట్ మ్యాటర్ అని చెప్పి అనాలి చాలా రోజుల నుంచి ఇద్దరు వ్యక్తులు చూసుకోలేదు కలవలేదు చాలా రోజుల నుంచి చూడలేదు అని చెప్పినప్పుడు మనం కలవలేదు అని చెప్పినప్పుడు నాట్ సీన్ సిన్స్ ఎ లాంగ్ టైమ్ అని చెప్పొచ్చు లాంగ్ టైమ్ నో సీ అని కూడా చెప్పవచ్చు ఏదైనా యూజ్ చేయండి బోత్ ఆల్టర్నేటివ్గా ఏదైనా యూజ్ చేయొచ్చు నీకేం కావాలి ఇప్పుడు ఒక సినిమాలో నీకేం కావాలో చెప్పు అని ఉంటుంది వాట్ డు యూ వాంట్ నీకేం కావాలి అంతనర్థం అర్థం ప్రయాణ ఛార్జీ ఎంత బస్సులో ఎక్కాము లేదా రైల్వే స్టేషన్ కౌంటర్లో నిల్చున్నాము మనకు ప్రయాణ ఛార్జీ ఎంతో తెలియదు మన దగ్గర చేంజ్ లేదు చేంజ్ ఇవ్వాలి సో వాట్ ఈస్ ద ఫేర్ అని అడగాలి ఫేర్ అంటే చార్జీ పోను పో పోవడానికి ప్రయాణం చేయడానికి ఎంత ధర ప్రైజ్ ఎంత అని అడిగినప్పుడు ఫేర్ అంటాము వాట్ ఈస్ ద ఫేర్ ఇప్పుడు సమయం ఎంత అయింది మన దగ్గర వాచ్ లేదు ఫోన్ లేదు ఒక దగ్గర ఉన్నాము మనకు టైం తెలియట్లేదు అక్కడ మనకు తెలుగు భాష రా అక్కడ తెలుగు భాష ఇష్టం వాళ్ళు లేరు మన ఇంగ్లీష్లో అడగాలి వాట్ ఈస్ ద టైమ్ నవ్ ఇప్పుడు సమయం ఎంత అయ్యింది అని ఇలా అడగాలి వాట్ ఈస్ ద టైమ్ నవ్ అని చెప్పి మీరు ఫేస్బుక్లో ఉన్నారా ఎందుకంటే మీతో నేను ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను మీరు ఫేస్బుక్లో ఉంటే మిమ్మల్ని నేను ఫాలో అవుతాను ఆర్ యూ ఆన్ ఫేస్బుక్ ఈ రకంగా అడగాలి నేను ఫేస్బుక్లోనే ఉన్నాను ఐఆమ్ ఆన్ ఫేస్బుక్ ఐ ఆమ్ ఇన్ ఫేస్బుక్ కాదు ఐఆమ్ ఆన్ ఫేస్బుక్ ఫాలో మై పేజ్ అని చెప్పి చెప్పాలి ఏమనుకోకండి సారీ టు బాదర్ యూ చాలాసార్లు మనం ఎక్స్క్యూజ్ మీ అంటాం కదా సో సారీ టు బాదర్ యూ ఎవరినైనా వాళ్ళ పనికి మనం అంతరాయం కలిగించినప్పుడు మనము ఈ రకంగా చెప్పాలి ఎక్స్క్యూజ్ మీ సారీ టు బాదర్ యూ ఈ రకంగా చెప్పాలి రేపు మీరు వస్తారా విల్ యూ కమ్ టు మారో ఈరోజు ఒక ప్రోగ్రామ్ అనుకుంటున్నాము రేపు మీరు అందరు వస్తారా అని అడగాలనుకోండి విల్ యూ కమ్ టు మారో ఆల్ ఆఫ్ యూ విల్ యూ కమ్ టు మారో ఈ రకంగా అడుగుతాం అన్నట్టు నీ నీ పని నువ్వు చూసుకో కొన్నిసార్లు వాళ్ళ పని కాకుండా అందరి పనిలో వేలు పెడుతుంటారు కొంతమంది అప్పుడు వాళ్ళకు మనం కొంచెం గట్టిగా చెప్పాల్సి ఉంటుంది మైండ్ యువర్ బిజినెస్ అని చెప్పి మైండ్ యువర్ బిజినెస్ అంటే నీ పన్ను చూసుకో ఇది నీకు సంబంధించిన విషయం కాదు అని గట్టిగా చెప్పాలనుకోండి దిస్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఆర్ ఇట్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని చెప్పాలి దిస్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటే ఇది నీ విషయం కాదు ఇందులో తలదూర్చకు ఇందులో వేలు పెట్టకు ఇది నీ నీ పని కాదు అని అర్థం ఈ విషయంలో కలగజేసుకోకని చెప్పినప్పుడు డోంట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ మ్యాటర్ ఇది నీ విషయమే కాదు దిస్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇందులో తలదూర్చకు డోంట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ మ్యాటర్ చూడండి ఇట్లా ఈ రకంగా మనం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలి నాకు తెలిసినంత వరకు తెలుగులో వసిష్ట త్రీ సిక్స్టీ సూపర్ ఛానల్ తెలుగు నుండి ఇంగ్లీష్ నేర్పించే సూపర్ ఛానల్ అని చెప్పాలనుకోండి యాజ్ ఫార్ యాజ్ ఐ ఐ నో యాజ్ ఫార్ యాజ్ ఐ ఆమ్ కన్సర్న్ లేదా టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ వసిష్టా త్రీ సిక్స్టీ ఇస్ ద బెస్ట్ యూట్యూబ్ ఛానల్ టు లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ ఈ రకంగా చెప్పాలి చూడండి ఇంతే ఇలాగే మాట్లాడతాం మనం ఇంగ్లీష్ ఇంకా ఈ అవకాశాన్ని వదులుకోవద్దు వసిష్ట త్రీ సిక్స్టీలో ఇంగ్లీష్ నేర్చుకునే అవకాశాన్ని వదులుకోవద్దని చెప్పాలనుకోండి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ టు లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వండర్ఫుల్ ఇంగ్లీష్ వరల్డ్ క్లాస్ ఇంగ్లీష్ తెలుగు ద్వారా నేర్చుకోవచ్చు అని చెప్పాలనుకోండి ఈ రకంగా చెప్పాలన్నట్టు మీ అభినందనలకు నా ధన్యవాదాలు మీరు ఇప్పుడు నన్ను కామెంట్స్లో సార్ చాలా బాగుంది క్లాసు చాలా బాగా చెప్పారు ఇలా చెప్పారు అనుకోండి మీకు నేను రివర్స్లో అంటే మీకు రిప్లై ఇవ్వాలనుకోండి థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్ థ్యాంక్స్ ఫర్ యువర్ వర్డ్స్ ఈ రకంగా చెప్పాలి నేను సో ఈ రకంగా మనము నేర్చుకుంటే గ్రామర్ లేకుండా ఇంగ్లీష్లో మాట్లాడొచ్చు గుర్తుపెట్టుకోండి మిత్రులారా నన్ను నమ్మండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మీకు ఇంగ్లీష్ బోధించే ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పాలనుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు టీచ్ ఇంగ్లీష్ టు ఆల్ అవర్ తెలుగు పీపుల్ తెలుగు ప్రజలకు ఇంగ్లీష్ బోధించే అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు ధన్యుణి చెప్పాలనుకోండి ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ ఫర్ టీచింగ్ ఇంగ్లీష్ టు యూ మీకు చక్కగా అర్థమయ్యిందని అనుకుంటున్నాను ఈ క్లాస్ మొత్తం మీకు చక్కగా అర్థమైందని నేను భావిస్తున్నాను అనుకుంటున్నానని చెప్పాలనుకోండి నేనే చెప్తున్నాను మీతో ఐ హోప్ యు అండర్స్టాండ్ వెల్ అని చెప్పి చెప్తున్నాను సో ఈ సిరీస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ప్రతి ఒక్కరితో సబ్స్క్రైబ్ చేసి ముఖ్యంగా గృహిణులు ఉంటారు ఇంట్లో ఇండ్లలో ఉండి నేర్చుకునే వాళ్ళు అలాంటి వాళ్ళకి నిరుద్యోగులు ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు లేదా ప్రైవేట్ జాబ్స్ కోసము ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి వాట్సాప్లో ఫేస్బుక్లో షేర్ చేసి అందరితో పంచుకుంటారని నేను ఆశిస్తున్నాను ఆల్ ద బెస్ట్